స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. వెళ్ళి నా కళ్ళ జోడు పట్రా. నమస్కారం అమ్మా. నమస్కారం. కాఫీ తీసుకోండి బాబు. తీసుకో సుమన్. నా కూతురు అల్లుడు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని ఆ బంగళా తీసుకున్నాం. కానీ అనుకోకుండా ఒకరోజు ఘోరం జరిగిపోయింది. ఏమైందమ్మా? తెలీదు. వాళ్ళిద్దరి మధ్య ఏం మనస్పర్ధలు వచ్చాయో ఏమో, సంవత్సరాలు గడిచినా నాకు తెలియలేదు. ఆ తర్వాత వాళ్ల రూములో నాకు ఒక ఉత్తరం దొరికింది. రోజులు మాట్లాడుంటే సమస్యలు తీరుంటాయి. కనీసం నాతో అయినా ఆ విషయాలు చెప్పుంటే బాగుండేదేమో. రెండూ చేయలేదు. అన్యాయంగా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు తీర్చేశాను. ఇక మిగిలిన్నది ఆ ఒక్క బంగళాని. నేను ఒంటరిదాన్ని. ఆ బంగళా, ఈ ఆఫీసు, ఇవన్నీ పెట్టుకుని నేనేం చేయను? అందుకే ఇవన్నీ అమ్మేసి ఏదైనా ఆశ్రమంలో చేరిపోదామని నిర్ణయించుకున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా. ఒంటరిగా ఉండడం కన్నా మీ వయసు గల నలుగురితో కలిసిమెలిసి ఉన్నారంటే కాలక్షేపం అవుతుంది, ఒంటరితనం దూరం అవుతుంది. అడ్వాన్స్ తీసుకుంటామ్మా. Thank you.
అదంతా నాని ఆడుకున్న ప్లేస్. తనకి ఈ ప్లేస్ అంటే చాలా చాలా ఇష్టం. నాని ఎక్కడే ఆడుకునేదట, ఇంకా ఇదే నాని రూమ్. ఆ మంచం మీదే నాని ఎప్పుడు పడుకుని నిద్రపోయేదట. ఇప్పుడు కూడా ఆ మంచం అదే ప్లేస్లో ఉంది. నేను చూపిస్తాను చూడండి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పటివరకు నేను చెప్పిన మంచం అదే. ఇప్పుడు మనం చూస్తున్న ఈ డైనింగ్ హాల్లోనే నాని కూర్చొని భోంచేసేదట. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఈ రూమే నాని వాళ్ళ తల్లిదండ్రుల బెడ్రూమ్ అని అంటున్నారు. అదిగో అక్కడ ఒక స్టేర్ కేస్ కూడా ఉంది. లొకేషనో ఎంత ఆర్కిటెక్చరో, అంత సూపర్ బంగళాని ఇంత చీప్గా ఎవరు అమ్ముతారు సార్ ఈ కాలంలో? నేనేం అది చీప్గా వస్తుందని తీసుకోలేదండి, అది మా సొంతూరు. ఆహా, ఒకప్పుడు మా తాత బంగళాన్ని కొనుక్కున్నారు. కారణాలు తెలియదు కానీ ఆ బంగళాన్ని మేము కోల్పోయాం. అది మిమ్మల్ని మళ్ళీ వెతుక్కుని వచ్చిందంటే అది మీ అదృష్టం అని అనుకోవాలి సార్. అదృష్టమో రుణమో, ఆ బంగ్లాని మళ్ళీ మేము కొనుక్కోవాలని డిసైడ్ అయ్యాం. అంత పెద్ద బంగ్లాని మెయింటైన్ చేయడం కష్టమే. ఉదినికి మంచి టేస్ట్ ఉందిరా, మొత్తం తనే చూసుకుంటుంది. హాయ్, గుడ్ మార్నింగ్ ఉదిన. గుడ్ మార్నింగ్. కాఫీ? థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏంటి అందరూ పొద్దు పొద్దునే ఇక్కడ అసెంబ్ల్ అయ్యారు?
ఈరోజు బంగ్లా రిజిస్ట్రేషన్ కదా మేడం, అందుకే డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుందామని వచ్చాను. నా డ్రాయింగ్ రూమ్ లో మన బంగ్లా స్కెచ్ ప్లాన్ ఉంది, ఒకసారి తీసుకొస్తావా? ఓకే, తెస్తాను. అబ్బా, చింతరవందరగా పడేశారు. ఎక్కడున్నాయి? ఇవే అయి ఉంటాయి. మంత్రా, మంత్రా, నాకు లేట్ అవుతోంది. అమ్మా, నమస్కారం. వాళ్ళు వచ్చారు. నమస్కారం అమ్మా. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్టున్నారు. పర్వాలేదు బాబు, వెయిట్ చేయించడానికి నువ్వెవరు, వెయిట్ చేయడానికి నేనెవరు. ఏ సమయంలో ఏం జరగాలని రాసిపెట్టుందో అదే జరుగుతుంది. ఆ బంగళాలో ఉండే ప్రాప్తం నా కూతురికి ఎలాగూ లేదు. మీరైనా సంతోషంగా ఉండండి. వావ్, ఫెంటాస్టిక్, అద్భుతం. ఎప్పుడో చేజారిపోయింది అనుకున్న మీ పూర్వీకులాస్తిని మళ్ళీ దక్కించుకున్నావు. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా సుమన్. నైస్, చాలా బాగుంది కదా. ఫైన్ ఫైన్, ఫ్యాంటాస్టిక్ మ్యాన్. లోపలికి వెళ్ళి చూద్దాం, ఏమంటావు? యా ష్యూర్. హలో, ఎవరు? సుమన్, ఏమైంది సుమన్? బ్రోకర్. బ్రోకర్కి ఏవే సతీష్ శిరోమణి, ఆ బంగ్లా పని అయిపోగానే కూలింగ్ గ్లాసులు పెట్టుకుని పోజు కొట్టుకుంటూ ఖాళీ చేతులు ఊపుకుంటూ వస్తే పుచ్చె పగిలిపోద్దని అన్నావు కదే, ఇక నువ్వు రెడీగా ఉండు. నా సత్తా ఏంటనేది అక్కడికొచ్చి చూపిస్తా. చావు కబురు విన్న తర్వాత లోపలికి వెళ్ళడం మంచిది కాదు. దానికి దీనికి ఎందుకు లింకు పెడుతున్నావు సుమన్? లింకు కాదు అశోక్, దయచేసి అర్థం చేసుకో. ఈ బంగ్లాన్ని చూపించింది వాడే కదా. వాడే యాక్సిడెంట్ లో పోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళడం మంచిది కాదు. ముందు మనం వెళ్ళి వాడిని చూడాలి. పద. ఏమండి, స్వీట్ తీసుకోండి. ఇప్పుడేమవుతావు? మీరే కదండి పొద్దున్న స్వీట్ చేయమని అడిగారు. కొత్తగా బంగ్లా కొనుక్కున్నాం కదా, ఆ సంతోషంలో తిందాం అనుకున్నాను. ఆ యాక్సిడెంట్ గురించి తెలియగానే మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది. పొద్దున్న ఇక్కడే కూర్చొని కాఫీ తాగారు, ఇప్పుడు లేరంటే నమ్మలేకపోతున్నాను. ఎంత దారుణమో కదండి. చావు ఎవరిని అడిగి వస్తుంది చెప్పు. ఆ బెల్ మోగగానే స్కూలు పిల్లల్లాగా అందరూ వెళ్ళిపోవాలంతే. పొద్దున్నే రెడీ అవ్వు, కొత్తింటికి వెళ్ళాలి. పద, వెళ్ళి పడుకుందాం.
తొందరగా రా. ఆ వస్తున్నాను. ఏండి? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఏండి? నేను రెడీ, త్వరగా రండి. అబ్బా, ఎంతసేపు అని వెయిట్ చేయాలి? నేను ఎప్పుడు అనగా రెడీ అయ్యాను. త్వరగా రండి, వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భరత్ సార్. సిఎంసీ డాక్యుమెంట్స్. అవునా, గుడ్. ఆ తర్వాత ఎంఎన్సీ కంపెనీ డేటా చెక్ చేశాను. ఓకే, అంత కరెక్ట్గానే ఉంది. ఓకే, ఆఫీస్కి వెళ్ళగానే సబ్మిట్ చేయండి. అలాగే. ఓసారి డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని కార్లో తీసుకెళ్ళి పెట్టండి. చాలా విచిత్రమైన సంఘటన అది. అరకు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఒక బంగ్లా. ఇప్పటికీ అక్కడున్న జనాలు ఆ బంగ్లా దగ్గరికి వెళ్లాలంటే భయపడతారు. అందులో దయ్యాలున్నాయని అందరూ నమ్ముతున్నారు. ఇలా ఉండగా అదే వంశానికి చెందినవారు ఆ ఇంట్లో నివసించడానికి వచ్చారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ బంగ్లాలో విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆ ఇంటి కోడలిని ఆ బంగ్లాలో సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కారణం వెతకగా ఆ బంగ్లా యజమాని 100 సంవత్సరాలు బాగా బతికి అక్కడే చనిపోయాడని తెలిసింది. ఆ మొత్తం బంగ్లాలో ఆ పెద్దాయనకి బాగా ఇష్టమైన ప్లేసెస్ ఒక వరండా, ఒక రాయితో చేసిన కుర్చీ. పొద్దున్నుంచి సాయంత్రం వరకు పెద్దాయన ఆ రాయి కుర్చీ మీదే సమయం గడిపేవారు. ఆయన చనిపోయాక ఆ ఇంటి కోడలు ఆ రాయి కుర్చీని పగలగొట్టి అక్కడ చెత్త వేస్తూ ఉండేది. ఇది తట్టుకోలేని పెద్దాయన ఆ ఇంటి కోడల్ని ఇబ్బంది పెట్టేవాడట. ఎంత విచిత్రమైన సంఘటన కదా ఇది. ఈ విషయాన్ని డిస్కస్ చేయడానికి పారా సైకియాట్రిస్ట్ శివగారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. శివగారు, వార్మ్ వెల్కమ్ టు దిస్ షో. అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. మరి వెళదాం పదా, కమ్ ఆన్. పదండి. హాయ్ అశోక్. అరే హాయ్ సుమన్. వాట్ ఎ సర్ప్రైజ్, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు? అది రావటం అండి. వీడే ఇప్పుడు హౌస్ ఇన్ఛార్జ్, ఇక్కడే దుకాణం పెట్టి మన కోసం అంతా సెట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ రా. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. లోపలికి రండి వదినా, ఇల్లు మొత్తం ఒకసారి తిరిగి చూద్దురు గానీ. ష్యూర్, లెట్స్ గో. భయపడ్డారా? ఇతని పేరు అజయ్. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఎస్టేట్ బంగ్లా చూసుకుంటుంది ఇతనే. చూడటానికి మనిషి ఇలా కనిపిస్తాడు, బట్ ఈజ్ ఎ నైస్ పర్సన్. మీకు ఏ సహాయం కావాలన్నా అతను అడగచ్చు, వెంటనే చేసి పెడతాడు. ఓకేరా, కొత్త ఇల్లు, కొత్త లైఫ్, ఇద్దరు హ్యాపీగా ఉండండి. నేను బయలుదేరుతాను. అదేంటి, లోపలికి వచ్చేలరా? నాకు కాస్త అర్జెంట్ పని పడింది రా. రండి సుమన్, ఒక కప్పు కాఫీ తాగి వెళ్దురు గాని. వదినా,
మరీ కాఫీతోనే సరిపెట్టాలనుకోకు, రేపు భోజనానికి వస్తాను. ఏ క్లాస్ 120 పెట్టు. ఓకేనా? ఓకేరా. నీ ఇష్టం. థాంక్యూ. వెల్కమ్ టు అవర్ డ్రీమ్ హౌస్. ఇది ఉట్టి బంగళా కాదు, నా స్వప్నాల హరివిల్లు. నేను పుట్టిన ఇల్లు, ఈ బంగళాలో నా బాల్యం ఉంది. నా తల్లిదండ్రుల జ్ఞాపకాలున్నాయి, వాళ్ల నవ్వులున్నాయి, వాళ్ల సంతోషాలున్నాయి. దాంతోపాటు ఎంతో మధురమైన అనుభూతులున్నాయి. ఈ సంతోషాల మధ్య మన ప్రేమ కూడా తోడై ఒక సుందరమైన అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. అదే నా ఆశ. ఈరోజు నుంచి ఈ బంగళాకి మహారాణివి నువ్వు. ఈరోజు నీ కళ్ళల్లో ఉండే ఈ కాంతి ఈ బంగళాలోనే కాదు, నా జీవితం అంతా వెలుగులు విరచివ్వాలి. నీ ఈ నవ్వు మన ఇల్లంతా సంతోషాన్ని నింపాలి. మనిద్దరం ఇలా ఏ మనస్పర్ధలు లేకుండా సంతోషంగా ఉండాలి. క్షణమే నా మనసే నీదని తెలిసి నిన్నే వెతిక ఈ క్షణమే. ఓ మాకే జాజి మల్లీ నన్ను దిలీరావే, ఓ జాబిలి చెల్లి విడిపోనే ఆ సెలవల్లి నిన్ను దిలీ కానే ఓ సరవెల్లి. ఓ మనసా కలిసి నన్నే మరిచా క్షణమే నా మనసే నీదని తెలిసి నిన్నే విధిగా ఈ క్షణమే. ఆధరిని నేనున్నా ఈదరిని కల
పాలని ఇద్దరిని చూస్తుంది ఈ జగం. మాటే నేనని ఉంటే మన్నించేలేదు, పొరపాటు సరిగుంటే కోపం మనతు చిలిపి గొడవలన్నిటికీ చెరిపేద్దాం హద్దు. చెంపలేసుకుంటున్నా క్షమించి గురత్తు ఓ మాకే జాబిలి మళ్ళీ నన్ను దిలి రావే ఓ జాబిలి చిల్లి విడిపోని ఆశల వల్లి నిన్ను దిలి కానీ ఊసర వెళ్ళి బాల్కనీ హైట్ 12 inches ఎక్కువ చేయండి, 4x7 ఉండాలి. ఓకే సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పని ఎలా జరుగుతుంది? అంతా బాగానే జరుగుతుంది సార్. అక్కడ టీడీ జరుగుతుంది. ఓకే. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ సీసీఏ మోల్డింగ్ జరుగుతుంది, ఫైనల్ ప్రాసెసింగ్ సార్. ఓకే, వెళ్దాం పదండి. ఎస్ సార్. వీళ్ళ ఇంటి నుంచి వచ్చే ప్రతి తినే వస్తువు ఇలా పాడైపోయే వస్తుంది. బార్ బెండర్తో పని అయిపోయిందా? జరుగుతుంది సార్. త్వరగా పూర్తి చేయండి. ఓకే. నెక్స్ట్ మంత్ ఆర్సీసీ ఉంది, 2 రోజుల్లో ఫినిష్ చేసేస్తాను సార్. ఆ తర్వాత ఆ కాంట్రాక్టర్ వస్తే చెప్పండి సార్, ఈసారి వచ్చిన ఫిల్టర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అతని కాంట్రాక్ట్ మొత్తం క్యాన్సిల్ చేస్తామని. ఓకే సార్. ఆ పని ఎలా జరుగుతుంది? ఫినిషింగ్ స్టేజ్లో ఉంది సార్. అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. డన్ సార్. హలో, హాయ్ బాస్. హే, హలో జూనియర్. ఎలా జరుగుతుంది వుడ్ వర్క్? బ్రహ్మాండంగా జరుగుతుంది, ఇది తీసుకోండి. ఓ, థ్యాంక్ యూ. క్వాలిటీ విషయంలో 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే కస్టమర్లు ఎవరు మోసపోకూడదు. ఈసారి అలా జరిగే అవకాశం లేదు బాస్, మొత్తం మార్చి పడేశాను. ఓ గుడ్. మరి ఎలా ఉంది మీ కొత్త బంగ్లా ఎక్స్పీరియన్స్? సూపర్. అయినా సిటీ లైఫ్ చూసి చూసి బోర్ కొట్టింది. నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, యూనో. అయితే పార్టీ ఎప్పుడు బాస్? పార్టీదే ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ అంతకన్నా ముందు నువ్వు నాకు ఫేవర్ చేయాలి. ఏం కావాలో అడుగు బాస్. ఇంటికి అర్జెంటుగా ఒక పని మనిషి కావాలి, మంచోళ్ళుంటే చూడు, అక్కడే ఉండి అన్ని పనులు చేసుకోవాలి. అంతే కదా, మా అమ్మగారికి చెప్తే చీటికలో అరేంజ్ చేసేస్తారు. రేపే పంపించేస్తా బాస్. ఏంటి మంత్రా? ఎవరు వచ్చారు? ఒకసారి బయటకు వచ్చి చూడండి. ఆ వస్తున్నా. ఏమండి, ఎవరావిడ? మీరేమైనా పిలిపించారా? ఎవరా మనవు? నేను పని కోసం వచ్చానండి. నేనెవరికి చెప్పలేదే. శ్రీధర్కి చెప్పాను, అతనే పంపించుంటాడేమో. ఓ, లోపలికి రామ్మా. అబ్బాయా? అవునమ్మా, మా అబ్బాయే. పేరేంటి? వీడి పేరు బాబి, నా పేరు పూర్ణిమ. రా పూర్ణిమ. అవును పూర్ణిమ, పిల్లాడికి ఎందుకు షర్ట్ వేయలేదు? అది మా గ్రామదేవత మొక్కక్క. మా కుటుంబంలో మగపిల్లోడు పుడితే 12 ఏళ్ళు వచ్చే వరకు చొక్కా లేకుండానే పెంచుతాం, అందుకే వీడికి వేయలేదు. అన్నీ రుచిగా చేసావు పూర్ణిమ, గుడ్. ఇలాగే చక్కగా చేసుకో, మిగిలినవన్నీ నేను మాట్లాడతాను.
మంత్ర, ఈ రోజు ఆఫీస్ లో ఇంజనీర్స్ తో మీటింగ్ ఉంది, రావటానికి కొంచెం లేట్ అవుతుంది. ఏదైనా అర్జెంట్ ఉంటే ఫోన్ చేయి. అలాగే. ఏమండి, ఈరోజు మీకు కుదిరితే పని మంచి పిల్లాడికి స్వీట్లు బిస్కెట్లు తీసుకురండి. ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఓకే, బాయ్. బాయ్. ఫోన్ తీయకపోతే మెసేజ్ పెట్టు. ఓకే, ఓకే, బాయ్. నీకేం పని ఉందని ఇక్కడికొచ్చి నిల్చున్నావు? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీకు బుద్ధి జ్ఞానం లేదా? నాకు బుద్ధి జ్ఞానం ఉంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బంగ్లాలో పై గదికి మాత్రం వెళ్ళొద్దు. బాగా బూజు పట్టుంది అక్క. ఈ గదిని చాలా సంవత్సరాలుగా ఎవరు తెరవలేదనుకుంటా. ఈ రూమ్ చూడటానికి చాలా భయంకరంగా ఉంది. నువ్వెళ్ళి క్లీన్ చేయి, నేను వెనకే ఉండి హెల్ప్ చేస్తాను. సరే అక్క. అక్క, రూమ్ మొత్తం క్లీన్ చేయి. ఈ చెత్త అంతా మూట కట్టేసి ఇంటి బయట పడే. ఓకేనా? సరే అక్క. శ్రీధర్,
ఆ చనిపోయిన కుర్రాడి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వు. మల్లెపూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, వాసన ఎంత బాగుందో. ఏంటక్క పొద్దు పొద్దున్నే వాడిపోయిన పూలు పెట్టుకున్నారు? అడిగుంటే విడిపూలు తెచ్చి నేనే కట్టించేదాని కదా. ఏంటి వాడిపోయిన పూలా? మీరే చూసుకోండి. ఇందాకే కదా ఫ్రెష్గా ఉన్నాయని పెట్టుకున్నాను, ఇంతలో ఎలా వాడిపోయాయి? అక్క మీరు మర్చిపోయి పెట్టుకున్నారేమో. అక్క మీలాంటి ముత్తైదు చేతిలో వాడిపోయిన పూలు ఉండకూడదు, వాటిని ముందు అవతల పడేయండి, నేను వేరే పూలు తెచ్చిస్తాను. పెట్టుకున్నప్పుడు ఫ్రెష్గానే కదా ఉన్నాయి, ఏంటిది? తీసుకోరా. వావ్ సూపర్, మా చెల్లెలు వంట అదరగొట్టింది. ఇది మీ చెల్లెలు చేసింది కాదు, మరి పని మనిషి చేసింది. అవునా? పనులన్నీ చక్కగా చేస్తుంది, వంటలు బ్రహ్మాండంగా చేస్తుంది.
మంచి పిల్ల. నీకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ నాకా? ఎందుకు? అవును, తన్ని నా ఇంటికి పంపించింది నువ్వేగా. నేనా? మరి నేనెవరిని మీ ఇంటికి పంపించలేదే. మా అమ్మగారికి చెప్పాను, 2-3 రోజుల్లో అరేంజ్ చేద్దామరా అని చెప్పారు. అవునా? అవును బాస్. అయినా ఆవిడ ఎవరు ఏంటి అని మీరు ఎంక్వైరీ చేయలేదా? అంటే ఇక నీ పేరు చెప్పిన తర్వాత అడగాల్సిన అవసరం లేదనుకున్నా. అలా ఎవరు ఏంటని తెలుసుకోకుండా ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? ఊరి బయట ఇల్లు, పైగా ఒక్కళ్లే ఉంటారు. అదీగాక ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ ఇంట్లో దెయ్యాలున్నాయి అది ఇది అని ఏవేవో మాట్లాడుతున్నారు. ఎందుకైనా కాస్త కేర్ఫుల్గా ఉండండి బాస్. ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ ఇంట్లో దెయ్యాలున్నాయి అది ఇది అని ఏవేవో మాట్లాడుతున్నారు. ఎందుకైనా కాస్త కేర్ఫుల్గా ఉండండి బాస్. దెయ్యం ఎప్పుడూ తెల్ల చీరలోనే ఉంటుంది. అయ్యగారు, ఎప్పుడూ జుట్టు విరబోసుకునే ఉంటుంది, కాళ్ళ పాదాలు వెనక్కి ఉంటాయి. అయ్యగారు, ఏమైనా కావాలా? నా స్కేల్ కనిపించట్లేదు, ఇక్కడ ఏమైనా పెట్టానేమని వెతుకుతున్నాను. నువ్వు పని చూసుకో. సరే అయ్యగారు. వంటగదిలో పనులని జాగ్రత్తగా చేసుకో. అలాగే అయ్యా. నా స్కేలు ఇక్కడే ఎక్కడో పెట్టాను. నేను ఎన్నిసార్లు బయట పడేసినా మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు చెప్తాను. నేను ఎటు తిరిగినా ఈ బొమ్మే కనిపిస్తుంది. దీన్ని పారేస్తే కానీ మనసు అంటుండదు.
ఏ మాత్ర ఏమైంది? ఎందుకల కంగారు పడుతున్నావు? బొమ్మ లేదు, ఏమీ లేదు అక్కడ. రాత్రి అయితే నిద్రలో కలవరిస్తావు, ఈ రోజు పట్టపగలే కలవరిస్తున్నావా? లిసన్, మంత్ర కూల్ డౌన్, రిలాక్స్ అయ్యవా. బొమ్మ లేదు, బొమ్మాళి లేదు, ఏదో కన్ఫ్యూజ్ అయ్యి భయపడుతున్నా మంత్ర. సరే కేడో, సరే కేడో, నా మాట విని మంత్ర, ప్లీజ్ రిలాక్స్ మంత్ర, రిలాక్స్ ఏడోకు. నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి, ఒక కప్పు వేడివేడి కాఫీ తీసుకున్నా, ఓకే? ఏడవద్దు, ఐ విల్ గెట్ రెడీ, ఓకే? అక్క, అక్క, ఏంటి ఏదో దిగులుగా ఉన్నారు? ఎందుకో మనసు బాగాలేదు పూర్ణిమ, ఈ బంగ్లా వాతావరణమే నాకు నచ్చట్లేదు. నాకు అంతే అక్క, చెబితే ఎక్కడ భయపడతారోనని ఊరుకున్నాను. బంగ్లాలో ఉన్నట్టుండి ఎవరో పరిగెడుతున్నట్టుంది, ఏదో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అక్క, మీరు ఆ రోజు బయటపడేమనే ఓ పంపించారు కదా, దాన్ని ఎంత దూరం విసిరిపడేసినా మళ్ళీ మళ్ళీ మన బంగ్లాలోనే కనిపిస్తుంది. నా కొడుకు ఆ బొమ్మతో ఆడుతున్నాడని వాడిని తిట్టాను, కొట్టాను, కానీ వాడు దాన్ని అసలు వదలడం లేదు. నాకు చాలా చాలా భయంగా ఉందక్క. అక్క, పొయ్యి మీద కుక్కర్ పెట్టొచ్చాను, నేను వెళ్ళి చూసేస్తాను. ఏంటి నమ్మేది? కళ్ళ ముందున్న దానికి సాక్ష్యం కావాలా? ఏంటండి, ఏమైంది? ఎందుకు అమ్మాయిని ఇలా తిడుతున్నారు? నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి, భోజనం పెట్టమంటే ఇలా పాసిపోయిన భోజనం తీసుకొచ్చి పెట్టింది, చూడుది. పాచిపోయిందా? అబ్బా, ఏంటి పూర్ణిమ, చెడిపోయిందని తెలుస్తుంది కదా, ఇదెందుకు పెట్టావు? లేదక్క, వంట చేసి 5 నిమిషాలే అయ్యింది, అది ఎలా పాసిపోయిందో నాకు తెలియదు. నా మాట నమ్మండి అక్క. తప్పు చేస్తారు, అడిగితే ఏడుస్తారు, మీ ఆడోళ్ళంతా ఇంతే మారు. అది కదా, ఏమండి అక్క? ఏంటి పూర్ణిమ, ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు, దయచేసి నన్ను నమ్మండి. ఏమండి, ఏమండి, సారీ అండి, టెన్షన్ పడకండి, పదండి. తీసుకోండి. సారీ అండి, ఏదో పొరపాటు జరిగింది, టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి, నేనే ఇక నుంచి అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. పరిస్థితులు బట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అడ్జస్ట్ అవ్వడం కాదు, తప్పు చేసి కూడా చెయ్యలేదని వాదిస్తోంది చూడు. అది కాదు, అదే నాకు నచ్చలేదు. నాకు తెలిసినంత వరకు అబద్ధాలు ఆడటం అమ్మాయికి చేత కాదండి. అంటే ఈ రోజు వండిన వంట అంతలోనే పాడైపోయిందని చెబుతోంది, నన్ను నమ్మమంటావా? నేను నమ్ముతానండి, ఫ్రెష్ గా ఉన్న పువ్వులు నేను నా తల్లో పెట్టుకోగానే వాడిపోవటం నా కళ్ళారా చూశానండి. అదే విధంగా ఇది కూడా ఎందుకు జరుగుండకూడదు? కొంచెం కోపం తగ్గించుకుని ఆలోచించండి, నాకెటువంటి భయమూ లేదు, భ్రమ లేదు, నాకెదురైన అనుభవాన్ని నేను మీకు చెప్తున్నానంతే, దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. సంథింగ్ ఇస్ రాంగ్. ఎస్, సంథింగ్ ఇస్ రాంగ్. వదిన చెప్పింది కరెక్టేరా? ఏంట్రా కరెక్ట్? అన్నం చెడిపోయిందంట, పూలు వాడిపోయాయంట, సౌండ్లు వినిపిస్తున్నాయంట, ఇవన్నీ నువ్వు నమ్ముతున్నావరా? బుల్షిట్. ఇది నీకు బుల్షిట్గా కనిపించచ్చు, బట్ నాకు ఇది సీరియస్గా కనిపిస్తుంది. అంటే మనం ఆ బంగ్లా కొందాం అనుకున్నప్పటి నుండి
ఏదో ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. బంగ్లా తీసుకున్న మొదటి రోజు నా ముందు ఎవరు వచ్చి నిల్చున్నట్టుగా అనిపించింది. విత్ ఇన్ ఏ సెకండ్ ఆ బ్రోకర్ యాక్సిడెంట్లో చనిపోయాడనే వార్త. ఆ రోజు నుంచి నీకు కూడా ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంది. అందుకని బంగ్లా వదిలి పారిపోమంటావా? లేదు, బంగ్లాకు ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకొద్దామంటున్నాను. ఎలారా? ఏంట్రా చూస్తున్నావు? వర అవతలకే. ఈ టైంలో ఇక్కడ నిల్చున్నాడు. ఇటెళ్ళాడు. ఇది ఎలా సాధ్యం? ఇందాకేమో ఇంటి బయట నిల్చున్నాడు, ఇప్పుడు లోపల పడుకుని ఉన్నాడు. ఇంటి తలుపులు వేసినట్టే ఉన్నాయి. నేను వచ్చేసరికి వాడు బయట నుంచి లోపలికి వచ్చి పడుకోవడం సాధ్యమా? ఇంత చిన్న పిల్లోడు ఇంత బలంగా ఉన్న డోర్ లాక్ని ఎలా తీయగలడు? నో, మంత్ర చెప్పింది నిజమే. Something is wrong. ఏంటమ్మా ఇంకా నామోహం చూసుకుని నిలబడతావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మళ్ళీ ఏమైంది? ఈయన పూర్ణిమని తిడుతున్నారు. అయ్యో, ఈసారి ఏం చేసిందో ఏంటో. అయ్య గారు, నేనేం తప్పు చేశానని నన్ను పని మానేసి వెళ్ళిపోమంటున్నారు. నేనేం నిన్ను ఉద్యోగం మానేసి వెళ్ళిపోమని చెప్పట్లేదమ్మా. నెల వరకు ఎవరం ఉండం, ఊరికి వెళుతున్నాం. నువ్వు కూడా ఊరికి వెళ్ళరా. ఇదిగో నీ జీతం డబ్బులు. అయ్యగారు, నేను తప్పు చేస్తుంటే తిట్టండి, పనిలో నుంచి మాత్రం తీసేయకండి. మాకంటూ ఎవరు లేరు. లేదమ్మా, నీ తప్పేం లేదు. ఊర్లో కాస్త పనిపడింది, అందుకే వెళుతున్నాం. తిరిగి వచ్చిన తర్వాత నిన్నే పిలిపిస్తాను, నువ్వే చదువు గాని. ఏమండి, ఏంటండి మళ్ళీ ఏమైంది? అది అక్క, అయ్యగారికి నా మీద కోపం వచ్చింది. మీరైనా చెప్పండి నన్ను ఉద్యోగుల నుంచి తీసేయొద్దని. నిన్ను ఉద్యోగం నుంచి తీయట్లేదని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా? అయ్యో, కాస్త మెల్లిగా మాట్లాడండి, ఎందుకంత గట్టిగట్టిగా అరుస్తున్నారు? మెల్లిగా చెప్తే దీనికి ఎక్కడ అర్థం అవుతుంది? నాకు అసలే ఆఫీస్ లో చాలా టెన్షన్స్, అది సరిపోక ఇది కూడా. ఏంటమ్మా ఇంకా నామోహం చూస్తే నిలబడ్డావు, బయటికి. అయ్యో
ఏమండి పూర్ణిమ? పూర్ణిమ ఏమైందండి? ఎందుకు తన్ని ఊరికి పంపించేస్తున్నారు? అన్ని విషయాలు నీకు తర్వాత అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ముందు వెళ్ళి రెడీ అవ్వు, మనం ఊరికి వెళ్ళాలి. అది కాదండి, ఏంటి హఠాత్తుగా? ఎందుకో తెలియదు కానీ మనం కొద్ది రోజులు ఈ బంగ్లా నుంచి దూరంగా ఉంటే మంచిది అనిపిస్తుంది. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. మంత్ర రెడీనా? వస్తున్నా, చీర కట్టుకుంటున్నానండి. మంత్ర, చీరనా? ఈ చీర కట్టుకునే నారి. మీకు రాత్రంతా రైటింగ్ మూడొచ్చేది మార్నింగా? ఏమండి చీర వదలండి? హలో, నేను పట్టుకోలేదమ్మా చీర, మంచం కూడా కిరుక్కుపోయింది, చూసుకో. వెళదామా? వెళ్దాం పదండి. పదా. మీ ఆడవాళ్ళందరూ ఎక్కడికైనా వెళదామంటే చాలు, గంటల తరబడి అద్దాల ముందు అలాగే నిలబడిపోతారు. వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. గ్యాస్ ఆఫ్ చేసేసాను, ఇంక లైట్లన్నీ ఆపేయాలి, తలుపులన్నీ లాక్ చేసి వెళ్ళాలి.
హార్ట్ బీట్ నార్మల్గానే ఉంది, వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. తను ఎందుకు ఇలా ప్రవర్తించింది? ఇప్పటి వరకు ఎప్పుడూ తను ఇలా చూడలేదు డాక్టర్. చూడండి, ఫిజికల్ ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా ఫైండ్అవుట్ చేయొచ్చు, కానీ ఇది సైకలాజికల్ ప్రాబ్లం, ఫైండ్అవుట్ చేయడం చాలా కష్టం. వీలైనంత త్వరలో ఎవరైనా సైకియాట్రిస్ట్ని కలిసి ఒకసారి కౌన్సిలింగ్ ఇప్పించండి, అంతా సెటరేట్ అవుతుంది. ఓకే డాక్టర్. సుమన్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డాక్టర్ని డ్రాప్ చేసి వస్తాను. భయపడాల్సింది ఏం లేదుగా డాక్టర్. షీఈస్ వెరీ వీక్. నేను రాసిచ్చిన మందులు వారం రోజులు వాడితే షీ విల్ బి ఆల్ రైట్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. అమ్మమ్మా, ఏంటమ్మమ్మా ఇంత సడన్గా? ట్రైన్ దిగే ముందు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా. పాపం, నువ్వెంత టెన్షన్లో ఉన్నావో ఏమో. నీకు ఫోన్ చేసి స్టేషన్కి రమ్మని చెప్పడం కన్నా నేనే ఒక టాక్సీ తీసుకుని వచ్చేసాను, ఇందులో ఏముంది? ఏం లేదులే, ముందు నువ్వు లోపలికి వెళ్ళు, మంత్రా సుమను పైన ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుండు, నేను వెళ్ళి డాక్టర్ని డ్రాప్ చేసి వస్తాను. ప్లీజ్ డాక్టర్. నమస్తే బామ్మ. నా మనవడి చిన్నతనంలోనే వాళ్ళమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటినుంచి వాడే నా ప్రపంచం అంటూ ఏ లోటు లేకుండా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేశాను. తెలుసు బామ్మ. ఎప్పుడైతే వాడి కాళ్ల మీద వాడు నిలబడ్డాడో ఇక నా అవసరం లేదని వాణ్ణి స్వతంత్రంగా వదిలేసి నేను ఆధ్యాత్మిక సేవలకు వెళ్ళిపోయాను. కానీ నేనొచ్చేలోపు ఈ బంగళాను కొనుక్కుని తప్పు చేశాడు బాబు, తప్పు చేశాడు. నేను వద్దని చెప్పాను బామ్మ, కానీ అదేదో వాడికి ఒక సెంటిమెంట్, తాతలు ముత్తాతలు వాళ్ళ ఆస్తులు అంటూ ఎప్పుడో చేజారిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుంది, దాన్ని ఏదో విధంగా దక్కించుకోవాలంటూ బాగా ముండికేశాడు. ఈ ముండితనం, సెంటిమెంటు, దూకుడుతనం ఇవన్నీ వాడి బలహీనత బాబు, బలహీనత. చూడు బాబు, మనం ఒక భూమి కొనుక్కోవాలంటే దాని వెనకున్న చరిత్ర ఏమిటో మనం తప్పకుండా తెలుసుకోవాలి. అక్కడేవైనా దుర్ఘటనలు జరిగుంటే ఆ ప్రదేశం నివసించడానికి పనికిరాదు. నేను ఈ బంగ్లా వదిలి వెళ్ళాక ఇక్కడేదో దుర్ఘటన జరిగిందని రాగానే నాకు అనిపించింది బాబు, అనిపించింది. అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడేం చేద్దామంటారు? అదే ఆలోచిస్తున్నానయ్యా. ఇలాంటి సమయంలో వాడికి కావాల్సింది మానసిక శక్తి. నువ్వు వాడి చిన్ననాటి స్నేహితుడివి, ఈ సమస్యలకి పరిష్కారం వాడికి ధైర్యాన్ని ఇవ్వాలి. అలాగే బామ్మ. అమ్మా, పూర్ణిమ, మంత్రా ఉదయం నుంచి కనపడడం లేదేంటి? అయ్యగారు ఆఫీస్కి వెళ్ళారు, కానీ బెడ్రూమ్లో నుంచి అమ్మగారు బయటికి రానేలేదమ్మా. సరే, నువ్వు ఇల్లు మొత్తం తుడిచి శుభ్రం చేసుకో, నేను వెళ్ళి చూసొస్తాను. అలాగే అమ్మా. చుకచుకు రైలు వచ్చింది, దూరం దూరం జరగండి, ఇక్కడికి ఎందుకు వచ్చింది, మంత్రని తీసుకెళ్తానంది. మంత్రా? జోజో పాపా ఏడవకు ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావమ్మా? నేను ఆడుకుంటున్నాను. చుక్కు చుక్కు ఆడుకుంటున్నావా? ఏమాట? నేను రైలు బండాట ఆడుకుంటున్నాను. రైలు బండాట?
అటు తిరిగి కూర్చున్నావేంటి? నా వైపు తిరుగు. ఎవరు నువ్వు? నిన్నే అడుగుతున్నాను, ఎవరు నువ్వు? నేను నానిని. నా కోడలి శరీరాన్ని ఎందుకు పట్టుకున్నావు? నా బంగ్లాలోకి తనెవరిని అడిగొచ్చింది? అంటే ఇది నీ బంగ్లానా? అవును, ఇది నా బంగ్లానే. ఈ బంగ్లాలో మా అమ్మ, నాన్న, నేను తప్ప ఎవరు ఉండకూడదు. అంటే నువ్వు, మీ అమ్మ, మీ నాన్న అంతా ఈ బంగ్లాలోనే ఉండేవారా? అవును, వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు. మేమిద్దరు వచ్చే వరకు ఈ బంగ్లాలోకి ఎవరిని రానివ్వదని నాకు చెప్పి మరీ వెళ్ళారు. కానీ వాళ్ళ మాటని కొట్టేసి మీరు లోపలికి వచ్చేశారు. నేను ఎవరిని వదలను, ఒక్కొక్కరిని చంపుతాను. వద్దు వద్దు, అంత పని చేయకు, నన్ను వదిలేసి వెళ్ళిపో. నేనే వాళ్ళిద్దరిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ ఈ బంగ్లా వైపు రావు. ఈ బంగ్లాకి ఎవరైనా ఒక్కసారి వచ్చారంటే వాళ్ళు ప్రాణాలతో బయటికి పోరు. నువ్వు వదలకపోతే నీ చేత ఆ అమ్మాయిని ఎలా వదిలించుకోవాలో నాకు బాగా తెలుసు. నాకే సవాల్ విసురుతున్నావంటే? అవునే, నువ్వెవరు అని చెప్పుకోవడానికి ఒక శరీరం అంటూ లేదు. ఎవరో శరీరాన్ని ఆవహించిన దానివి నీకే ఎంత పొగరు బలుపు, నాకెంత ఉండాలి? నీలాంటి దాన్ని భస్మం చేసి మా ఇంటి కోడల్ని నేను కాపాడుకుంటాను. చూస్తూ ఉండవే, వదల్ని నిన్ను. మంత్ర చాలా వింతగా ప్రవర్తిస్తుంది. నాకెందుకు చాలా భయంగా ఉందమ్మమ్మ, చాలా భయంగా ఉంది. నేను ఈ బంగ్లా కొని చాలా పెద్ద తప్పు చేశాను. చూడు బాబు, అయిపోయిన దాని గురించి బాధపడటం కన్నా జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తే మంచిదయ్యా. యాడవకు, మంత్రకేమీ కాదు. రేపే గురువుగారికి కబురు చేస్తాను. ఆయన వస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి బాబు, అన్ని సమస్యలు తీరిపోతాయి. ఏం లేదులే, చాలా రోజుల తర్వాత అమ్మమ్మను చూశాను కదా, అందుకే. మీకు అబద్ధం చెప్పడం కూడా చేత కాదు. అమ్మమ్మ గారు వస్తే మీరెంత సంతోషంగా ఉంటారో నాకు తెలియదు అనుకుంటున్నారా? నాకేదో అయిందనే కదా మీరు ఏడుస్తున్నారు. నీకేమైంది? నువ్వు బాగానే ఉన్నావుగా. లేదండి, నాకేదో ప్రాబ్లం అవుతుందన్న విషయం నాకు తెలుసు, కానీ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నా వల్ల మీ ఇద్దరికి అన్ని కష్టాలే కదా. లేదమ్మా, అలా అనకు. లేదు బంగారం, లేదమ్మా, నీకేం కాలేదురా. మేమందరం ఉన్నాం, నీకేం కాదు. డోంట్ వర్రీ, డోంట్ వర్రీ. సరే పదండి, అమ్మమ్మ మీరు కలిసి భోంచేయండి. మీకు బిసిబిల్లాపాత్ అంటే ఇష్టం కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరేనా?
చాలా మంచోడివి. ఆ దేవుడు ఎప్పుడు నీకు మంచే చేస్తాడు. నేనున్నంత వరకు నువ్వు ఏ విషయానికి బాధపడకు. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరందరూ ఎవరు? అమ్మా, మేము అవతార గురూజీ గారి శిష్యులం. అవతార గురూజీ గారి శిష్యుల? నమస్కారం. నమస్కారం. గురువు గారు ఇదే ఊరికి చెండీ యాగానికి రాబోతున్నారు. రేపు ఉదయం బ్రహ్మముహూర్తానికి మీ ఇంటికి వస్తున్నామని చెప్పమన్నారు. ముందుగా వెళ్ళి పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయమని పంపించారు. తప్పకుండా. పూజకి ఏమేం కావాలో చెప్పండి, అన్ని ఏర్పాట్లు చేసి పెడతాను. పూర్ణిమ, బంగళా అంతా పసుపు నీళ్లతో శుద్ధి చేయి. రేపు జరగబోయే పూజకి ఎటువంటి ఆటంకాలు రాకూడదు. సరే అమ్మా.
సుమారు 17 సంవత్సరాల క్రితం నాకన్నా ముందే లేచి ఎక్కడికి వెళ్ళిపోయింది సురక్ష డార్లింగ్? రోజు పొద్దున్నే లేచి లేవగానే నీ ముఖం చూస్తేనే కదా నాకు అదృష్టం. రోజు పొద్దున్నే నన్ను లేపుతావు కదా, ఇవాళ ఎక్కడికి వెళ్ళావు? ఎందుకే నన్ను ఇలా సతాయిస్తున్నావు? చూడు, నేను 5 అంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నా ముందుకు రాకపోతే నేను ఖచ్చితంగా ఇక ముందు నుంచి నీతో మాట్లాడను అంతే. ఆ తర్వాత నువ్వే నా కాళ్ళ వేళ్ళ పడాలి. 1 2 3 ఏంటండి మీరు పొద్దున్నే లేచి నన్ను వ్రతం కూడా చేసుకునివరా? నువ్వు వ్రతాలే చేసుకో, పూజలే చేసుకో, నేను నిన్ను డిస్టర్బ్ చేయను. కాని పొద్దున్నే నేను లేచేటప్పటికి నువ్వు నా ఎదురుగా. ఇదే పొద్దున్నే లేచి నీ నవ్వుమొహం చూస్తే చాలు, ఆ రోజంతా నాకు బాగుంటుంది. రోజు ఈ మాటలు విని విని నా స్మైల్కే బోర్ కొడుతుందండి. ఈ రోజు స్పెషల్ ఏంటో మీకు గుర్తుందా? ఎలా మర్చిపోతానే, ఎడారి లాంటి నా జీవితంలోకి వసంతంలో నువ్వు వచ్చి ఇవాళకి 15 సంవత్సరాలు. విష్ యూ ఏ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. 15 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియటం లేదు. బికాస్ వి నీడ్ ఈచ్ అదర్. మీ మాటల్లో పడి పిల్లల సంగతే మర్చిపోయాను. సురక్ష, సురక్ష, అయ్యయ్యో, ఇంత తొందరగా లేచి ఆడుకుంటున్నావేంటి చిన్ను? మా ఇద్దరికి యానివర్సరీ అయితే మీకేంటి ప్రాబ్లం? ఇంకాసేపు పడుకోవచ్చు కదా.
చిచ్చి ఇంత పెద్దోడు అయిపోయా ఇంకా బెడ్ మీదే సూసు పోసుకోవడమేనా? సూసు వస్తే బాత్రూమ్ కి వెళ్లాలని అన్నానా నేను? ఎన్నిసార్లు అనలేదు. తండ్రి అన్నాక పిల్లలు ఎప్పుడు లేచారు, ఏం చేస్తున్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత కొంచెమైనా ఉండాలిగా. అక్కడే నిలబడిపోయారేంటండి? రండి పెద్దడి పక్కన కూర్చోండి. పిల్లలకి తండ్రి అంటే కొంచెమైనా భయం ఉండాలంట, అప్పుడే సక్రమంగా పెరుగుతారు. అర్థమైందా బాబు? ఏముంటావు? చాలు నాటకం, ఈ బొమ్మలట్లా. ఏమండి మనకసలు పిల్లలే పుట్టరా? పుడతారా? ఖచ్చితంగా పుడతారు. 15 సంవత్సరాలు అయింది మన పెళ్ళై. కనిపించిన దేవుళ్ళకు పూజలు చేశాం, పెద్ద పెద్ద డాక్టర్ని కలిసాం. అయినా కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకురా. ఇప్పుడు మనకేం పెద్ద వయసు అయిపోయిందని? పెళ్ళై 15 సంవత్సరాలు అయింది అంతేగా. మా ఫ్రెండ్ ఒకడికి పెళ్ళైన 22 ఏళ్లకి పిల్లలు పుట్టారు తెలుసా? అవునా అండి? వాడు ఒక డాక్టర్ని సజెస్ట్ చేశాడు, మనం ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకు పరిష్కారం చూపిస్తాడు. ఎప్పుడు వెళ్దామండి? ఎప్పుడో ఎందుకు, ఇవాళ వెళ్దాం పదా. మిస్టర్ శరత్, రిపోర్ట్ ప్రకారం మీ ఆవిడ గర్భం దాల్చడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. తన రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్గానే వచ్చాయి. ప్రాబ్లము మీలోనే ఉంది. అంటే స్పెర్మ్ కౌంటింగ్ తక్కువగా ఉన్నా లేక ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ట్రీట్మెంట్ ద్వారా దాన్ని సరిచేసుకోవచ్చు. బట్ మీకు వీర్యమే అసలు ఉత్పత్తి అవ్వడం లేదు, కాబట్టి మీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. జీవితానికి అన్యాయం చేశారు. లేదండి, మీరు ఎప్పట్లానే నన్ను ప్రేమిస్తారు కదా, అది చాలు నాకు. చూడండి ఈ ప్రపంచంలో పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళల్లో మనం ఒకళ్ళు అంతే. కట్టుకున్న భార్యకి ఒక్క నలుసునైనా ఇవ్వలేకపోయాను. ఇంకా ఈ సమాజానికి నా ముఖం ఎలా చూపించగలను? నేను చచ్చే వరకు ఒక గొడ్డు మూత వడిగా నా భార్యతో ఎలా గడపగలను? వీడసలు మగాడే కాదు, వీడికి పిల్లలే పోటరంట. పిల్లలేని బతుకు ఒక బతికేనా? ఎన్నేళ్ళు బతుకుతాడు? న్యాయంగా తన భార్య జీవితం నాశనం చేశాడు. వీడి పెళ్లి చేసుకున్న పాపానికి అది అనుభవిస్తోంది. ఏ జన్మలో ఏ పాపం చేస్తుందో. అయ్యో, దీనికి పరిష్కారం ఉండదా? ఖచ్చితంగా ఉంది. ఐవిఎఫ్ ప్రాసెస్ ద్వారా మీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అంటే ఇన్వర్టివ్ ఫెర్టిలైజేషన్ అని అంటారు, అంటే కృత్రిమ గర్భధారణ. ఒక పురుషుని యొక్క వీర్యాన్ని అలాగే ఒక స్త్రీ యొక్క అండాన్ని భద్రపరిచి వాటిని 4-5 రోజులు అబ్జర్వేషన్లో ఉంచి వీర్య కణం అండంతో కలిసిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ కణాన్ని స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెడతాం. దీన్నే
ఐవీఎఫ్ ప్రాసెస్ అని అంటాం. కానీ ఆ రోజు నాలో వీర్యకణాలే ఉత్పత్తి కావడం లేదు అని మీరే అన్నారు కదా. ఎస్, అంటే స్త్రీకి అండోత్పత్తి లేకపోతే మరో స్త్రీ అండాన్ని తీసుకుని పురుషుని వీర్యంతో కలిపి గర్భం దాల్చొచ్చు. అదేవిధంగా వీర్యం ఉత్పత్తి పురుషునిలో లేనప్పుడు వేరొకరి వీర్యాన్ని అండంతో కలిపి ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా గర్భం దాల్చొచ్చు. ఈ ప్రక్రియలో డోనర్ ఎవరనే విషయం సీక్రెట్గా మెయింటైన్ చేయడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అలాగే మీరు సమాజానికి భయపడాల్సిన అవసరం లేదు. దీనికి మీరు మీ వైఫ్ మానసికంగా సిద్ధపడితే చాలు. డాక్టర్ గారు, నా ఈ దౌర్భాగ్యం వల్ల తనకు అన్యాయం జరగకూడదు. నేనైతే సిద్ధమే, బట్ నా భార్య. వాట్? అలా టెన్షన్ పడకు సురక్ష, నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా విను. ఏంటండి, ఏంటి నేను వినేది? ఎవరికో పుట్టాల్సిన బిడ్డని నా గర్భంలో మోస్తే సమాజం దృష్టిలో రేపు తలెత్తుకుని ఎలా తిరగాలి? దీనికి నేను అస్సలు ఒప్పుకోను. మనకు పిల్లలు లేరే అని బాధపడే కన్నా డాక్టర్ గారు కల్పించిన అవకాశాన్ని ఎందుకు కాదంటున్నావు చెప్పు. ఎలాగండి అది మన బిడ్డ అవుతుంది? దానికి అమ్మ నేను కావచ్చు, కానీ తండ్రి మీరు కాదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు నా భార్యవు సురక్ష. నీ కడుపులో పెరగబోయే ఆ బిడ్డ, నీ రక్తం పంచుకుని పుట్టబోయే బిడ్డ నా బిడ్డ కాకుండా ఎలా ఉంటుంది? అది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుందండి, కానీ మనం బ్రతుకుతుంది ఈ సొసైటీలో, మనం వాళ్ళని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సొసైటీని ఫేస్ చేయడం కన్నా నీ సంతోషమే నాకు ముఖ్యం. నేనైతే సిద్ధపడ్డాను, దయచేసి ఒప్పుకో. లేదు, నేను దీనికి ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే నా మీద ఒట్టు. ఏంటండి ఈ పిచ్చి పని? ప్లీజ్. చిలక గోరింకల్లా సరదాగా సంతోషంగా అన్యోన్యంగా ఉంటున్న వాళ్ళిద్దరూ వారికి వారే ఓ సమస్యను కొని తెచ్చుకున్నారు. మిస్టర్ శరత్, డాక్టర్ మీ ఇద్దరిని పిలుస్తున్నారు. మీకు లాస్ట్గా పీరియడ్స్ ఎప్పుడు వచ్చాయి? మోర్ దెన్ ఎ మంత్, మేబీ 2 మంత్స్ అయి ఉంటుంది. 2 మంత్స్ అయిందా? 2 మంత్స్. ఓకే. అప్పటి పిల్లలు వేరనే ఒక్క లోటు తప్ప ఆ దంపతుల మధ్య ఎటువంటి సమస్య లేదు. మా అయ్యగారు ఆయన భార్య సంతోషం కోసమని డాక్టర్ గారు చెప్పిన పద్ధతికి ఒప్పుకున్నారు. ఆ విధంగా అమ్మగారు గర్భవతయ్యారు. కంగ్రాచులేషన్స్, ఫెర్టిలైజేషన్ సక్సెస్ అయింది. పుట్టబోయే బేబీ చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఇది ఫెర్టిలైజేషన్ బేబీ అవడం వల్ల మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదు, పెద్ద బరువులు ఎత్తకూడదు, మెట్లు ఎక్కకూడదు, టైం ప్రకారం మందులు వేసుకోవాలి, తర్వాత మీరిద్దరూ కొంచెం దూరంగా ఉండాలి. కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ మా అయ్యగారికి ఆ బిడ్డ తన బిడ్డ కాదు అనే భావం కూడా పెరుగుతూ వచ్చింది. ఆ విషయాన్ని మెంగలేక కక్కలేక ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉండేవారు. ఇదంతా తెలియని అమ్మగారు బిడ్డ పుట్టబోతోందన్న ఆనందంతో కాలం గడుపుతూ వచ్చారు. ఎలాగో అలా నా భార్యను ఒప్పించి గర్భవతినైతే చేశాను, కానీ ఇప్పుడు పుట్టే బిడ్డ నాది కాదు, వేరెవరి వీర్యానికో పుట్టిన బిడ్డ అని సమాజానికి తెలిసిపోతే నేను ఆ సమాజం ముందు ఎలా తలెత్తుకుని తిరగలను? అలా అవమానపడ్డం కన్నా చావడమే మేలు, చావడమే మేలు. డాక్టర్, కంగ్రాచులేషన్స్, ఆడపిల్ల. థ్యాంక్ యూ డాక్టర్. సామాన్యంగానే ఈ ఫెర్టిలైజేషన్ బేబీస్ అంతా కూడా కాస్త సెన్సిటివ్గా ఉంటారు, బట్ యూఆర్ లక్కీ, మీ పాప చాలా ఆరోగ్యంగా పుట్టింది. ఆ బిడ్డకు శివగామి అని పేరు పెట్టుకున్నారు, ముద్దుగా నాని అని పిలిచేవారు. రండి
చూసారా మీ కూతుర్ని? కళ్ళు ముక్కు అచ్చం మీలాగే ఉంది. నాలా ఉండటం ఎలా సాధ్యం? నీలాగే ఉందని చెప్తున్నాను. నాని తన బిడ్డ కాదన్న విషయం అయ్యగారి మనసులో బాగా పాతుకుపోయింది. నాని పెరిగే కొద్దీ అయ్యగారి ఆలోచనలు ప్రవర్తన విచిత్రంగా మారిపోయాయి. ఏమీ తెలియని ఆ చిన్నారిని ద్వేషించటం మొదలుపెట్టారు. ఒక్కరోజు కూడా తనతో మాట్లాడేవారు కాదు, ముద్దాడేవారు కాదు, ప్రేమించేవారు కాదు, ఆడుకునేవారు కాదు. ఇదంతా చూసి చూసి అమ్మగారికి ఒకరోజు కోపం వచ్చింది. నేను చూస్తూనే ఉన్నాను, పాప పుట్టినప్పటి నుంచి ఒక్కరోజు కూడా దాన్ని ఎత్తుకుని ముద్దాడలేదు, ప్రేమగా చూడలేదు, ఎప్పుడు ఏమీ కొనివ్వలేదు, బతిని కూడా చేయలేదు. అది ప్రేమగా మీ దగ్గరకు వస్తే చిరాకు పడి తోసేస్తున్నారు. మన పాప ఏం తప్పు చేసింది? మీరెందుకు ఇలా చేస్తున్నారు? కారణమేంటో నాకంటే నీకే బాగా తెలుసు. అంటే అది మీకు పుట్టింది కాదు, అందుకే కదా? అవును. బాగుంది, మొత్తానికి చూపించారు కదండి మీ మగవాళ్ళ బుద్ధి. నాకు ఇలా పిల్లలు కావాలి అని నేను మిమ్మల్ని అడిగానా? పిల్లలు మనకి వద్దన్నా మీరే కదండి ఆ రోజు నన్ను ఒప్పించింది. సురక్ష, అవన్నీ మాట్లాడడానికి ఇప్పుడు నాకు టైం లేదు. ఆగండి ప్లీజ్, నా ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. మీరే కదండి నా మీద ఒట్టేయించుకున్నా పని చేయమన్నారు. ఈ రోజు వస్తుందని నేను ముందే ఊహించానండి, అందుకే వద్దు వద్దు అని మొత్తుకున్నాను. బలవంతంగా నన్ను ఒప్పించి ఇప్పుడెందుకండి ఆ పిల్ల మీద ద్వేషం చూపిస్తున్నారు? మన స్వార్థానికి ఆ పిల్లకి ఎందుకండి శిక్ష వేయటం? సమాజం కోసం పిల్లలు కావాలి, ప్రేమించడానికి వద్దంటే ఇందులో ఏ న్యాయం ఉందండి? చెప్పండి, నా ప్రశ్నకి జవాబు చెప్పండి. మాట్లాడండి 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 మాట్లాడండి. అమ్మా ఏడవద్దమ్మా, నేను ఇంకెవరిని ఏమీ అడగను. నాన్నగారు ఎందుకు అలా కోపడుతున్నారు? నేనేం తప్పు చేశానమ్మా? నువ్వేం తప్పు చేయలేదమ్మా, నేనే తప్పు చేశాను నేనే. ఆ రోజు నానికి విపరీతమైన జ్వరం వచ్చింది, ఏం చేసినా తగ్గలేదు. పాపం ఆ పాప నాన్న నాన్న అంటూ కలవరిస్తూనే ఉంది. ఎంత కలవరించినా మా అయ్యగారు మాత్రం దగ్గరకు కూడా రాలేదు. నేను అమ్మగారు కలిసి పాపను ఆసుపత్రికి తీసుకెళ్ళాం. అమ్మగారు, నాకెందుకు భయం వేస్తుందమ్మా, పాపకి జ్వరం పెరిగిపోతుందమ్మా, నా మనసు ఎందుకు కీడు చెందిస్తుందమ్మా. రంగన్న అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే నానికి జ్వరం ఎక్కువవుతుంది, ఒళ్ళు కాలిపోతుంది, త్వరగా రండి, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బయట వర్షం పడేలా ఉంది, రేపు పొద్దున్న తీసుకెళ్ళచ్చులే. పొద్దున్న వరకు అయితే తను తట్టుకోలేదండి, జ్వరం ఎక్కువ అవుతుంది. నాకెందుకో భయం వేస్తోంది, మనం ఇంకా ఆలస్యం చేస్తే మన పిల్ల మనకి దక్కుదండి. అయితే నన్నే చేయమను. రంగన్న పద హాస్పిటల్కి వెళ్దాం. మరి అయ్యగారు, ముందు పాపను ఎత్తుకో. మేడం, షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ పోలియో. పుట్టినప్పటి నుంచి తండ్రి ప్రేమకు నోచుకొని ఆ పాప తన కాళ్ళను కూడా కోల్పోయింది. ఏంటి తల్లి? ఒక చిన్న చెట్టు పెద్దది కావాలంటే దానికి భూమి మాత్రం ఉంటే సరిపోతుందా అమ్మా?
ఆ చెట్టు పెరగడానికి గాలి, నీరు, ఎరువు ఇవేమీ అక్కర్లేదా అమ్మా? ఎప్పుడు నాన్నెందుకమ్మా నా మీద కోపడుతూ ఉంటారు? నన్ను ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. నాతో ఒక్కరోజు కూడా ప్రేమగా మాట్లాడరు. నాకు నడవడానికి కాళ్ళు లేవనే కదమ్మా. చెప్పమ్మా, చెప్పు, చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా. సురక్ష, వస్తున్నా. త్వరగా రెడీ అవు, 7 గంటలకల్లా పార్టీకి వెళ్ళాలి. పార్టీనా? మా అసోసియేషన్ పార్టీ, కంపల్సరీ ఫ్యామిలీతోనే రావాలని చెప్పారు. 7 గంటలకు పార్టీ అయితే 5 గంటలకే ఎందుకండి? సారీ, వాళ్ళు కాస్త ముందే రమ్మని చెప్పారు, వర్క్ టెన్షన్లో మర్చిపోయాను.
వాళ్ళు ఇందాక ఫోన్ చేస్తే జ్ఞాపకం వచ్చింది. టైం తక్కువ ఉంది సురక్ష, రెడీ అవు. అలాగే మన నాన్నని కూడా తీసుకెళ్దామా? తనెందుకు ఇప్పుడు? ఈ రోజు వరకు మనం దాన్ని ఏ ఫంక్షన్ కి తీసుకెళ్లలేదు. బయటకు తీసుకెళ్తే దానికి నలుగురు పరిచయం అవుతారు కదా, మన వాళ్ళు తనను చూసినట్టుంటుంది. ప్లీజ్. వద్దు సురక్ష, అలా వీల్ చైర్ తోసుకుంటూ వెళ్ళటం మన వల్ల కాదు. అదంతా నేను చూసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు మరీ మొండికేస్తున్నావు సురక్ష. సరే ఏదో ఒకటి. థాంక్యూ థాంక్యూ. అమ్మా, మనం అందరం ఎక్కడికి వెళ్తున్నామమ్మా? మీ నాన్నగారు ఇవాళ నిన్ను పార్టీకి తీసుకెళ్తానన్నారు. నాన్నగారా? ఎస్. ఈ రోజు నీకు కొత్త డ్రెస్ వేస్తాను, ఓకేనా? హలో సురక్ష, నా ఫ్రెండ్స్ ఉన్నారు, పరిచయం చేస్తాను. నాని ఇక్కడే ఉండి, నూరా. అటు చూడు. హలో. హానెస్ట్ హానెస్ట్ అంటూ డిపార్ట్మెంట్ లో మనల్ని ఒక్క పైసా కూడా తెలనే లేదు. వీడికి ఎలా ఆడపిల్ల పుట్టింది? వీడికి ఎక్కడ పుట్టింది? భూమి వీడిది, విత్తనం వేరే ఉండదు, ఇనిషియల్ మాత్రం వీడిదేలే. అంటే మీకు విషయం ఎవరు చెప్పలేదా సార్? వాడికి అసలు విషయమే లేదు. అదేదో కృత్రిమ గర్భధారణ అంటారు కదా, అలా పుట్టిన పాప ఇది. అంటే కష్టం ఒకటిది, పేరు వీడిదా? అవును. హాయ్. పాప చాలా బాగుంది కదా. నీ పేరేంటి పాప? నాని. స్వీట్ నేమ్. నువ్వు చూడడానికి ఎవరిలా ఉంటావు? అమ్మలా ఉంటావా, నాన్నలా ఉంటావా? అమ్మ పోలికే అయి ఉంటుంది, అయినా నాన్న పోలికలు ఎక్కడి నుంచి వస్తాయి? శరత్ ఏమైనా ఒరిజినల్ తండ్రా? అంటే అది తండ్రయ్యా. నా పర్సనల్ విషయం మాట్లాడడానికి నువ్వెవడివిరా? అయినా దాన్నంటే నీకెందుకు కోపం వస్తుంది? అదేమైనా నీకు పుట్టిందా? అవమానాలు సహించకంటే చావడం మంచిది. ఆఫీస్కి వెళ్తే అవమానం, పార్టీకి వెళ్తే అవమానం, బయటికి వెళ్తే అవమానం. ఎవరిని చూసినా నేను మగవాడినే కాదని గుచ్చి గుచ్చి చంపుతున్నాను. ఈ సొసైటీ నోరు ఊహించడానికే ఇది పుట్టాలని నేను కోరుకున్నాను, కానీ ఇది ఎవరికో పుట్టింది, నేను దీని తండ్రిని కాను అని అందరూ మాట్లాడుకుంటున్నారు. పిల్లలు పుట్టకపోవటం నా తప్ప. సొసైటీలో నా భార్య అవమాన పడకూడదని నేను ఎందుకు ఒప్పుకోవడం నా తప్ప? ఆనెస్ట్ గా బతకాలి అనుకోవడం నా తప్ప? నేనేం తప్పు చేశానని నాకు శిక్ష? ఎన్ని రోజుల నీ అవమానం భరిస్తూ బతకాలి? ఐ హేట్ మై లైఫ్, ఐ హేట్ మై లైఫ్. నన్ను దయచేసి ఏడవకండి. ఇదిగో ఇదిగో, నువ్వు నన్ను నాన్నని పిలవద్దు, పిలవద్దు. ఎందుకు పిలకూడదు? నేను మీ కూతుర్ని. నువ్వు నా కూతురువి కాదు. నువ్వు నువ్వు ఇది విషయం ఆపేయండి. వద్దండి. ఏమండి, మీరు నాకు మాటిస్తారా? ఏంటి చూపు? ఎట్టి పరిస్థితుల్లోనూ నాని జన్మ రహస్యం తనకి తెలియకూడదు. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంటుందని మాటివ్వండి. అలాగే. ఆ
విషయం మాట్లాడాలి. చెప్పండి. ఆ రోజు రాత్రి అమ్మగారు అయ్యగారు మేడ మీదకి వెళ్ళి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఆ తర్వాత ఏమండి, మీరెలాంటి తప్పు చేయలేదు, ముందు ముందు అంతా మంచే జరుగుతుంది, ఈ విషయాలన్నీ మర్చిపోయి ముందులా ఉండండి, అన్నీ సర్దుకుంటాయి, అన్నీ సర్దుకుంటాయి. డిస్టర్బ్ చేశానమ్మా? లేదు నాన్న. భయపడ్డావా? ఎందుకు నాన్న ఏడుస్తున్నారు? సారీ అమ్మా, నేను నిన్ను బాగా బాధ పెట్టాను కదూ. లేదు నాన్న, మీరు చాలా మంచివారు నాకు తెలుసు. లేదమ్మా, నేను చాలా చెడ్డవాణ్ణి, ఒక్కరోజు కూడా నేను నీతో ప్రేమగా మాట్లాడలేదు, దగ్గరికి తీసుకోలేదు, నీతో ఆడుకోలేదు. నేను నిన్ను చాలా అవాయిడ్ చేశాను, ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. ఐ లవ్ యు అమ్మా, ఐ లవ్ యు, ఐ లవ్ యు టు నాన్న. ఇంకెప్పుడు నీ కళ్ళలో నీరు రానివ్వరమ్మా, ఏడవకమ్మా. తల్లి ఇటు చూడమ్మా, ఇటు చూడు. ఏడవకు, రేపు నీ బర్త్డేని మీ నాన్న చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారని చెప్పారు. వంట చేసి పెట్టాను, నువ్వు తినేలోపు నేను నాన్న వెళ్ళి నీకు కొత్త బట్టలు కేక్ అన్ని కొనుక్కుని తీసుకొస్తాం, సరేనా? మంచమ్మా. నీకు ఇష్టమైనవన్నీ ఉండాను, కడుపు నిండా తిను, నేను త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తా. అలాగే అమ్మా. గుడ్ గర్ల్. నాని. ఏంటి నాన్న? నీ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. మేం వెళ్ళి చాక్లెట్ కేకు, నీకు ఫ్రాకు, నీకు షూస్, బుక్స్ అన్ని తీసుకొస్తాం, ఓకే? ఎవ్వరు పిలిచినా బయటికి వెళ్ళకు, ఎవ్వరిని లోపలికి రానివ్వకు, ఓకే? ఓకే నాన్న, మీరు వచ్చే వరకు నేను ఎవ్వరిని ఇంట్లోకి రానివ్వను. గుడ్ గర్ల్. నాన్నగారు ఎంత మంచివారైపోయారు. ఈ రోజు నా పుట్టినరోజని మా మమ్మీ డాడీ నా కోసం కేకు, చాక్లెట్లు, డ్రెస్, స్కూల్ బుక్స్ అన్ని తీసుకురావడానికి వెళ్లారు. నీకు తెలుసా, నేను నాన్నగారు వచ్చాకే భోంచేస్తాను.
వారం రోజుల నుంచి ట్యాప్లు పాలు ఎవరు తీయట్లేదు. ఎందుకులే, ఎవరూ కనిపించలేదు. బంగ్లా అంతా చెత్త చెత్తగా కనిపించింది. అయ్యగారు ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు. ఒకటి రెండు రోజులు అక్కడే ఎదురు చూశాను, ఎవరూ రాలేదు. బంగ్లా కిటికీలో నుంచి ఏదో ఒక భయంకరమైన వాసన వచ్చింది.
అనుమానం వచ్చి ఇంటి తాళం పగలగొట్టింది. చిన్న పిల్లకి ఏమిటయ్యా ఈ శిక్ష? భగవంతుడా అమ్మా, అమ్మా నాని, జీవితంలో సుఖ సంతోషాలకు దూరం అయి తల్లిదండ్రుల ప్రేమకు కూడా దూరమైన ఈ పాపను భగవంతుడు ఇంత తొందరగా ఎందుకు తీసుకుపోయాడు? అమ్మగారు అయ్యగారు ఎక్కడికి వెళ్ళారో ఈరోజు వరకు నాకు తెలియదు. పాప ఎందుకు చనిపోయిందో కూడా నాకు తెలియదు. సెలబ్రేట్ చేసుకుందాం. మేము వెళ్ళి చాక్లెట్, కేక్, నీకు ఫ్రాక్, నీకు షూస్, బుక్స్ అన్ని తీసుకొస్తాం. ఓకే, ఎవరు పిలిచినా బయటికి మాత్రం వెళ్ళకు, ఎవరిని లోపలికి రానివ్వకు. ఓకే ఓకే నాన్నా, నువ్వు వచ్చేంత వరకు నేను ఎవరిని ఇంట్లోకి రానివ్వను. మేము వచ్చే వరకు ఈ బంగ్లాలోకి ఎవరిని రానివ్వద్దు అని నాన్నగారు చెప్పిన ఒకే ఒక్క మాట కోసం ఇప్పటి వరకు ఎవరిని ఈ బంగ్లాలోకి రానివ్వలేదు స్వామి. అంతేగాని తనకి ఎవరి మీద ద్వేషం లేదు స్వామి. తను అమాయకురాలు స్వామి, తనని ఏం చేయకండి స్వామి, ఏం చేయకండి.
నువ్వెంత గింజుకున్నా ఎంత తన్నుకున్నా బయటికి రావాలనుకోవటం అసాధ్యం. నేను చెప్పినట్టు నువ్వు వింటే ఈ దుస్థితి నుంచి విముక్తి ప్రసాదిస్తాను. ఆ అమ్మాయిని వదిలి పెట్టి వెళ్ళు. వెళ్ళు. లేదు, నేను వదిలి వెళ్ళను. మా అమ్మ నాన్న వస్తానని నాకు చెప్పి వెళ్ళారు. వాళ్ళు వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. ఎప్పటికీ రారు. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అదంతా నీ భ్రమ. వాళ్లకు నిన్ను చూడాలన్న ప్రేమ ఉండుంటే ఎప్పుడో వచ్చేవాళ్ళు. వాళ్లకు నీ మీద ప్రేమ లేదు. లేకుంటే వాళ్ళు బతికిలేరేమో. మా అమ్మ నాన్న బతికే ఉన్నారు, వస్తారు. నన్ను తీసుకెళ్ళడానికి తప్పకుండా వస్తారు. ఎక్కడికి వెళ్ళాను? నేనేం తప్పు చేశాను చెప్పు నాన్న. నువ్వే తప్పు చేయలేదమ్మా, నేనే తప్పు చేశాను. నేను చేసిన ఆ తప్పు వల్ల నా జీవితమే బలైపోయింది. నువ్వు టెస్ట్ ట్యూబ్ బేబీవి, నా రక్తం పంచుకుని పుట్టిందని కాదమ్మా. ఈ విషయం వల్ల సమాజం నన్ను బాగా అవమానించింది. అందుకే నిన్ను నా బిడ్డగా అంగీకరించలేకపోయాను. నిన్ను చాలా బాధ పెట్టాను, ద్వేషించాను. అన్నంలో విషం కలిపి మీ అమ్మని తీసుకుని వెళ్ళిపోయాను. తల్లి, నీకు ఇష్టమైనవన్నీ ఉండాను, కడుపు నిండా తిను.
మేము త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తాం. దారిలో యాక్సిడెంట్ అయ్యి నేను కోమాలోకి వెళ్ళిపోయాను. నేను స్పృహలోకి వచ్చాక తెలిసింది మీ అమ్మని యాక్సిడెంట్లో కోల్పోయారని. నిన్ను వెతుక్కుంటూ ఇంటికి వచ్చాను, కానీ అప్పటికే నిన్ను కోల్పోయాను. మన ఇల్లు కూడా చేసారిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలా బికార్లా తిరుగుతున్నాను. ఇక ఏడవకమ్మా, నీ విషాద గాథ వింటే ఎలాంటి వారైనా కరిగిపోవలసిందే. అయ్యిందేదో అయిపోయింది. నువ్విక్కడ ఉండటం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. నేను నేర్చుకున్న విద్యను ప్రయోగిస్తాను, నీకు ముక్తిని ప్రసాదిస్తాను. మళ్ళీ ఆ తల్లి కడుపులో జన్మించు. నీకు దూరమైన ప్రేమ, అనురాగం, సంతోషం అన్నీ దక్కుతాయి. సంతోషంగా చూసుకోలేకపోయాను. వచ్చే జన్మలో అయినా నువ్వు మంచి తల్లిదండ్రుల కడుపున పుట్టు. ఆ స్వామీజీ మాట విను తల్లి. నాని, నాని రా.